క్లౌన్ ఫిష్ రెయిన్ వేర్ ప్యాకింగ్ అయితే అంత బాగాలేదు, దీని కవర్ క్వాలిటీ కూడా బాగాలేదు. పింక్ రెయిన్ కోటు ఈ విధంగా ఉంది. అయితే నడుంకి బెల్ట్ లాగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదైతే ఇవ్వడం జరిగింది. బటన్స్ టైప్ వచ్చింది చూడండి, బటన్స్ ఓపెన్ చేస్తున్నాను. జిప్ స్మూత్ గానే ఉంది. ఇన్సైడ్ అనేది టూ లేయర్స్ కింద ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిటీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ చూడండి ఈ విధంగా ఉంది. క్లౌన్ ఫిష్ రెయిన్ కోట్ వేసాము, వేసుకుంటే ఈ విధంగా ఉంది. అండ్ ఇంకా హైట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, హైట్ అయితే బాగానే వచ్చింది. తర్వాత మధ్యలో బెల్ట్ క్వాలిటీ అయితే బాగాలేదు, టైట్ అవ్వట్లేదు అది ఎంత ట్రై చేసినా. క్యాప్ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది, ఫుల్గా టైట్ అయింది. కానీ ఏంటంటే అన్ఈజీగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ కనపడుతుంది కదా, ఆ స్టిచ్చింగ్ అనేది ఇన్సైడ్ కూడా రావడం జరిగింది ఆ విధంగా. దీనివల్ల ఏమైందంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా వాటర్ అనేది రెయిన్ పడితే ఇందులో ఈ స్టిచ్చింగ్లోంచి మీకు వాటర్ అయితే లోపల రావడం జరుగుతుంది.